హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి ఒక వ్యక్తి ఫేస్బుక్లో ఒక మంచి ప్రశ్న తీసుకొచ్చాడు. భయ్యా, మీరు అఘోరాల గురించి చెప్తారు కదా, అలాగే మీ దాంట్లో మరొక పూజా విధానం కూడా ఉంటుంది. అయితే ఈ అఘోరాలు పంచమకారాలని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మందు కానివ్వండి, లేకపోతే నరమాంసం తీసుకోవడం కానివ్వండి, ఇలా పంచమకారాలని ఉంటాయి, వాళ్ళకి వాటిని తీసుకుంటారు. మరి పూజారులు కనీసం మాంసాన్ని కూడా ముట్టరు, మద్యాన్ని కూడా ముట్టరు, ఇలాంటివి ఏవి చేయరు. ఆ రెండింటిని నువ్వు ఎలా కలపగలవు అని అడిగారు. ఆ రెండింటిలో మీరు ఖచ్చితంగా ఒకటి తీసేయాలని కూడా అడిగాడు. ఆ రెండింటిని తీసేయాల్సిన పనేం లేదు. ఆ రెండింటిని నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి నీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, వాటికి ఆన్సర్ నువ్వే చెప్పాలి. ఫస్ట్ మనం అఘోరాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చేసేవన్నీ నీకు తప్పులుగా కనబడుతున్నాయా? ఫస్ట్ మందు తాగడం, అది వాళ్ళ ఇష్టం, దానికి వాళ్ళని మనం ఏం అనలేము. వాళ్ళు ఒక జ్ఞానంలో ఉండాలి కాబట్టి వాళ్ళు తాగుతూ ఉంటారు. గాంజా తాగుతారు అని, ఈ మందు గాంజా మరియు ఈ మాంసం అనేది ప్రతి ఒక్క అఘోరా కూడా తీసుకోవడం, అందులో కొంతమంది మాత్రమే తీసుకుంటారు. అలా తీసుకొని వాళ్ళు కూడా అఘోరాలుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక మీ అందరికి వచ్చే పెద్ద ప్రశ్న ఏంటి అంటే, అఘోరాలు నరమాంసం తింటారు కదా, దాన్ని ఎలా కరెక్ట్ అంటారు అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చికెన్ షాప్ కు మటన్ షాప్ కు వెళ్ళావు. ఈ చికెన్ షాప్ కి మటన్ షాప్ కి నువ్వు దేనికి వెళ్తావు? కూరగాయలకైతే కాదు కదా, మాంసం తీసుకోవడానికే కదా. ఇలా వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చే ఆర్డర్ ని బట్టి వాడు చికెన్ నో మటన్ నో కోస్తాడు. అలా నీ కోసం ఒక ప్రాణిని నువ్వు బలి పెడుతున్నావు. ఆ పాపం నీ చేతికి అంటుకోకుండా ఉండడానికి వాడు నీకు దాన్ని కోషిస్తున్నాడు. తినడం అయితే నువ్వేగా తినేద్దాన్ని. సరే, ఇప్పుడు వాళ్ళు శవాలని పీక్క తింటారు అంటున్నావు. వాళ్ళకి ఇక అదే పని అనుకున్నావా ఏంటి? ఎప్పుడు శ్మశానాల కోసం శవాలని పీక్కొని తింటూ కూర్చుంటారా? వాళ్ళ ఉపాసనలో భాగంగా వాళ్ళ గురువు చెప్తే ఆ పని చేస్తారు. అసలు అది ఎందుకు చేస్తారు మీకు ఎప్పుడైనా తెలుసా? అసలు దాని గురించి ఆలోచించారా? మనిషి శరీరం అనేది చాలా విషపూరితమైనది. అది పాము తేలు కంటే కూడా చాలా విషంగా ఉంటుంది. దీన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తారు అంటే, ఇది ఒక చివరి స్టేజ్ అన్నట్టు దాంట్లో అఘోర పూజల్లో. దాన్ని తిని కూడా వీడు బతికి ఉంటే వాళ్ళకి అఘోర శిక్షణ ఇస్తారు. లేదనుకోండి, తిన్న తర్వాత చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరే? ఒక గురువుని నమ్మి తన దగ్గరికి తను వెళ్తాడు కాబట్టి అప్పుడు ఆ గురువు ఏ పని చెప్పినా చేయాలి. ఇలా మాంసాన్ని తినడం వల్ల అందులో చాలా మంది చెప్పలేని కొన్ని రోగాలతో చనిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఆ ఉపాసన అనేది నేర్పిస్తారు. అయితే శవాన్ని తినడం తప్పు కాదంటావా నువ్వు అనొచ్చు. శవం అనేది చనిపోయిన తర్వాత, అంటే దాంట్లో లేదు. నువ్వు చికెన్ షాప్ కి వెళ్ళి ఎలా అయితే ఆర్డర్ ఇచ్చి ఒక జంతువుని చంపిపిస్తున్నావో వాళ్ళు అలా చేయట్లేదు. నీది ఇది తప్పు అనుకున్నప్పుడు వాళ్ళు చేసేది కూడా తప్పు, నువ్వు ఇది రైట్ అనుకున్నప్పుడు వాళ్ళు చేసేది కూడా రైట్. పక్కనే కూర్చొని చప్పట్లు కొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, మేము వెజిటేరియన్స్ అండి అని. మీరు వెజిటేరియన్స్ అయినా కానీ మీరు కూడా తప్పు చేస్తున్నట్టు. మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది, దాన్ని సైంటిస్టులు నిరూపించారు. దాని ప్రాణం కూడా తీస్తున్నారు కదా మీరు. మరి ఇదంతా వదిలేయాలి, మేము పూర్తిగా మంచిగా బతకాలి అంటే ఎలా అని అంటే, కూరగాయలు తినడం వదిలేయండి, ఆకుకూర తినడం వదిలేయండి, ఈ వృక్షాల నుంచి వచ్చే తినడం వదిలేయండి, మరియు జంతువులు తినడం వదిలేయండి. ఇలా ఏ జీవిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే ఐటమ్ ఏదైనా ఉంటే తినండి. తినగలరా? అలా బతకగలరా? ఎవరినైనా ఒక వేలు పెట్టి మనం ప్రశ్నించే మూమెంట్ లో 3 వేలు మన వైపు చూపిస్తూ ఉంటాయి. దాన్ని గుర్తుంచుకొని మనం ప్రశ్నిస్తే చాలా బాగుంటుంది. ఇక శవంతో సెక్స్, అసలు ఇది ఎవరు చెప్పాడో తెలియదు కానీ అదైతే అసలు సాధ్యమయ్యే పనే కాదు. వాళ్ళు కూడా దాన్ని చేయనే చేయరు. ఇలాంటి వాటికి వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ సిద్ధాంతాలు మీరు ఒకసారి చూసినట్టయితే మీ తలకాయ తిరిగి పోతుంది తెలుసా. పిడికెడు ఆహారం మాత్రమే తీసుకుంటారు, మరి ఎప్పుడు ఉపాసనలోనే ఉంటారు. ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళ దాంట్లో. వీటన్నిటిని చేయడం మీ వల్ల కాదు. మరి వాళ్ళకి ఏమైనా అతీత శక్తులు ఉంటాయా అంటే ఉంటాయి కొన్ని, కానీ వాటిని మాత్రం వాళ్ళు యూజ్ చేయరు. వాళ్ళు ఎప్పుడైనా సరే మన మామూలు జనజీవనాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా ఒకే తీరుగా చూస్తారు. అది ఎలా అంటే, వారి కుటుంబాన్ని కానివ్వండి, పరుల కుటుంబాన్ని కానివ్వండి, జంతువుల్ని కానివ్వండి, దేన్నైనా సరే వాళ్ళు ఒకే దృష్టితో చూస్తారు, అంతా పరమాత్ముడే అని. వాళ్ళలో అసలైన గురువుల్ని గుర్తుపట్టడం ఎలా అంటే, చాలా ఒకటే చేస్తారు ఏంటి అంటే, ఒక బిస్తర్ వేసుకొని దాంట్లో డబ్బులు అవన్నీ పడతాయి వాళ్ళకి, వాటిని ఒక దులుపు వెళ్తారు. వీళ్ళు మాత్రమే అసలైన సాధువులు అని చెప్పి కొంతమందికి నమ్మకం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువగా దాన్నే నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటిని త్యజిస్తున్నారు, అంటే వదిలేస్తున్నారు, వాళ్ళకి ఏది అవసరం లేదు అని. అలాంటి వాళ్ళే అసలైన అఘోరాలు అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర శిష్యరికం కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇది నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. అయితే సరే, మరి అఘోరాలు అంటే నువ్వు ఓకే మీ ధర్మాన్ని పాటిస్తారు అని నువ్వు చెప్తున్నావు అనుకోవచ్చు. మరి పూజా విధానాలు ఏంటి? వీళ్ళు కొంత క్షుద్ర పూజలు చేస్తారని నమ్మకం ఉంటుంది. అంటే క్షుద్ర పూజలు అనేవి చేస్తారా చేయరా అనేది పోయి వాళ్ళని అడిగితే నీకు క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని నన్ను అడిగితే నేనేం చెయ్యా. ఇక మరి బ్రాహ్మణ పూజా విధానాలు అలా ఉండవు. ఎందుకు వాళ్ళు యూజ్ చేయరు? ఎందుకు అంటే అఘోరాలు వామాచారం అలాంటి పద్ధతులను పాటిస్తారు. వాటిలో ఏంటి అంటే, మనం మామూలుగా వాడే వస్తువులు కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని పూలతో పూజిస్తే వాళ్ళు భస్మంతో పూజిస్తారు. మనం దేవునికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదంగా మనం తినే పదార్థాలను ఇస్తే అవి కూడా మనమే తీసుకొని తింటాం అనుకోండి, అది వేరే మ్యాటర్. వాళ్ళు మాత్రం మందు ఇలాంటివి కూడా ఇస్తారు. వాళ్ళ పూజా విధానం వేరే ఉంటుంది, వీళ్ళ పూజా విధానం వేరే ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం నీ సంస్కృతి గురించి అంత గొప్పది అని చెప్తున్నావు, ఈ జంతు బలి చేస్తారు కదా టెంపుల్స్ ముందల అని మీరు అడగొచ్చు. ఒక పని చేయండి, తిరుపతి టెంపుల్ కానీ, బాసర టెంపుల్ కానీ, లేదా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ, ఇలా భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవస్థానాలకి ఒక మేకనో కోడినో తీసుకొని వెళ్ళండి. చెప్పుతో కొడతారు. ఎందుకు అంటే అలాంటివి అక్కడ చేయరు. ఇవి కేవలం గ్రామ దేవతల దగ్గర మాత్రమే చేస్తారు. అది కూడా ఆ ఊర్లలో ఉన్న ఆచారాలను బట్టి దాన్ని ఫాలో అవుతారు. దీన్ని ఇంకా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం ఒక చికెన్ షాప్ కు మటన్ షాప్ కు వెళ్ళినప్పుడు హలాల్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి ముస్లిమ్స్ కు ఒక మంత్రం చదివి కోస్తారు అని అంటారు. మరి మనం హిందువులం కదా, మనం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం. అంటే ఇక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి సనాతనవాదులు అనాలి. ఇక హిందూ అనే వర్డ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని వాడుతున్నాను. అయితే మన మతంలో ఇన్నిటికి మంత్రాలు ఉన్నాయి, మరి ఒక మేకనో గొర్రెనో కోయడానికి మంత్రాలు ఎందుకు? మనం ముస్లిమ్స్ చెప్పి హలాల్ చేసే విధానాన్ని ఎందుకు పాటిస్తున్నాం, ఎందుకు తింటున్నాం అంటే, అసలు మన దాంట్లో ఈ మాంసాన్ని తినడం అనేది తప్పు. ఈ తినడం అనేది తప్పు కాబట్టి అందులో ఏ మంత్రము లేదు. మనం కూడా వాళ్ళని ఫాలో అయ్యి, సరే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని మనం కూడా వాళ్ళ వెనకాలే పడి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తినకూడదు, మేము నిష్టగా ఉండాలి అంటే, జైనులు ఉంటారు, వాళ్ళు సూక్ష్మ క్రిములకు కూడా హాని చేయకూడదు అనే ఆలోచనతో ఉంటారు. అంతలా ఉన్న వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం ఒక అడుగు వేస్తే ఆ అడుగు కింద ఉన్న సూక్ష్మ జీవులనే చనిపోతాయి అని చెప్పి బాధపడేవాళ్ళు, వాళ్ళని మించిన వాళ్ళు ఇంకా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, అయ్యో నేను గాలిని పీలుస్తున్నానే, ఈ గాలికి నా వల్ల బాధ కలుగుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా మనం వాళ్ళ మీద ఆలోచిస్తూ పోతే చివరికి ఎక్కడికి వెళ్తామో తెలుసా? అరే నేను బతుకుతుండడం వల్ల ఈ భూమి మీద భారం పడుతుంది అని ఆలోచించే స్టేజ్ కి వెళ్తాం. అందుకని దాని గురించి, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న గురించి ఆలోచించేదానికి బదులు, నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరుగుతున్నాను, కానీ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ ఏదన్నా నా యొక్క తీపి గుర్తుని నేను ఉంచాలి అని చెప్పి ఆలోచించు. సమాజానికి ఏదైనా మంచి చేసైనా సరే, లేదా ఏదైనా వెనుకబడ్డ కులాలని ముందుకు తీసుకొచ్చైనా సరే, లేదా ఏదైనా సాధించు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెన్షన్ చేయి, లేదా నువ్వున్న ఏ వర్క్ లో అయితే ఉంటావో ఆ వర్క్ లో ఒక గొప్పవాడిగా ఎదుగు. అది చేస్తే కనీసం నీ లైఫ్ కు ఒక అర్థం అనేది ఉంటుంది. అంతేకాని వాని లైఫ్ లో ఏముంది, వీని లైఫ్ లో ఏముంది, దీంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి అని అడిగితే మాత్రం నీకు అసలు ఏమీ అర్థం అవ్వదు. సరే నేను ఆవు గురించి చెప్పిన ఒక మ్యాటర్ ని నువ్వు ఖండిస్తా, నేను దీన్ని అసలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా అన్నావు కదా, నేను అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే అడుగుతున్నా. తల్లిపాల తర్వాత ఆవు పాలు మాత్రమే తాగొచ్చు పిల్లలకి, పసిపిల్లలు అంటే 0 to 6 months లోపల. తర్వాత 1 year దాటితే గేదె పాలు ఇవ్వచ్చు, ఎందుకంటే అందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. ఇది కాదు అని నువ్వు సైన్స్ ద్వారా ఎట్లా ప్రూవ్ చేస్తావు? సైన్సే దాన్ని ప్రూవ్ చేసింది. ఇది కాదు భయ్యా, నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా అంటావా? సరే అది నీ కర్మ. నేను ఆవు మాంసం తింటాను ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, ఓకే, దానికంటే బగ్స్ లో ఉంటాయని చెప్పి నేను నా చాలా వీడియోస్ లో చెప్పినట్టు నాకు గుర్తు. అది కాకుండా దాని మెజర్మెంట్స్ కూడా ఇచ్చాను, దాని లెక్కలు ఎంతెంత ఉంటాయి, వాటిలో ఫ్యాట్, ప్రోటీన్స్ అనేది. మరి వాటిని నువ్వు ట్రై చేయి, ఎందుకంటే నీకు కావాల్సిన ప్రోటీన్స్ కాబట్టి. ఇలాంటి తింగర్ ప్రశ్నలు నీ దగ్గర నుంచి ఎన్ని వచ్చినా సరే నా దగ్గర నుంచి మాత్రం కరెక్ట్ గా ఒక ఆన్సర్ మాత్రం వస్తుంది. నువ్వు అన్నావు కదా, నేను ఎంతో మందిని ఈ ప్రశ్న అడిగాను, అఘోరాలకి మరియు మీ పూజ విధానాలకి మధ్యలో తేడా ఏంటి, మళ్ళా వాళ్ళని మీ దాంట్లోనే కలుపుకున్నారు. దానికి నువ్వు చూపెట్టిన ప్రూఫ్ ఏంటంటే ఆదిశంకరాచార్యులది. అందులో నాగసాకిలు ఉంటారు, వాళ్ళకి అఘోరాలకి కూడా కొంచెం కలుస్తుంది, కానీ వాళ్ళు వీళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళు అయినప్పుడు మరి వీళ్ళని మళ్ళీ అఘోరాలని ఎందుకు పిలుస్తారు? సరే ఇవన్నీ శివుడు స్వీకరిస్తాడా అంటావు. సర్వం ఆయన నుంచి వచ్చింది, అయితే ఆయన స్వీకరిస్తాడా అంటాం ఏంటి? మళ్ళీ నువ్వు అద్వైతం గురించి అడిగావు కాబట్టి అద్వైతంలో అన్ని ఒకటే అని ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి నీ దాని నుంచే సమాధానం తీసుకొస్తాం తప్పించి ఎక్కడెక్కడ నుంచో సమాధానాలు తీసుకొస్తే దొరకవవి. అఘోర అంటే అర్థం ఏంటి అంటే ఘోరంగా లేనిది. ఇది చాలా మంది చెప్పు ఉండొచ్చు, నేను దాన్ని కొత్తగా చెప్తుంది ఏమీ లేదు. అంటే వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని. వాళ్ళు కొంచెం రౌద్రంగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ శివ ఆరాధనలో ఆ రేంజ్ లో ఉంటారు. ఒకే చోటుకు పోయి కొన్ని ఏళ్ల పాటు తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ సుమారుగా 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120, 130, 150 ఇలా 200 సంవత్సరాలు కూడా వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, 200 ఏళ్ళు మనిషి బతుకుతాడా అంటారా? మీరు ఒకసారి ప్రయాగ లేకపోతే కాశీ ఇలా ప్రాంతాలకు వెళ్ళి మీరు రీసెర్చ్ లాగా చేయండి, వాళ్ళ లైఫ్ ఎంతవరకు బతుకుతారు వాళ్ళు అనేది. వాళ్ళే చెప్తారు మీకు. 200 ఏళ్ళు బతికిన వ్యక్తుల్ని కూడా చూపిస్తారు. నేను కూడా నా వీడియోలో ఒక ప్రూఫ్ చూపించాను మీకు, త్రిలింగ స్వామి అని చెప్పేసి. ఈ త్రైలింగ స్వామి అనే వ్యక్తి సుమారుగా 280 సంవత్సరాలు బతికాడు. దీన్ని మన గవర్నమెంట్ కూడా డీల్ చేస్తుంది ఇప్పుడు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బతికాడు అనే దాని గురించి వెతుకుతూ ఉన్నారు. ఇలా 200, 300 సంవత్సరాల పాటు ఒక మనిషి బతకడం సాధ్యమేనా అంటే అది సాధ్యమనే చెప్పొచ్చు. సరే ఏం చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? అనుకుంటున్నావు అని అంటారు. ఇంకో వ్యక్తి ఇంకో ప్రశ్న కూడా అడిగాడు, అదేంటి అంటే నువ్వే చెప్తే అది అక్కడ ఎందుకు నిజమవుతుంది అని. ఏది రామాయణం చివరిలో యతి గురించి అడిగానే, సరే ఏది చెప్తే అది నిజమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే అనుకో పర్లేదు. ఆ యతి గురించి నేను అడిగాను అది వచ్చింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? వెళ్ళి ఆ యతిని ప్రశ్నించు, అదెందుకు వచ్చిందో నాకెలా తెలుస్తుంది, నేను జస్ట్ అడిగాను ఉన్నాయని మీరు ప్రూవ్ చేయండి అని. మీకు మామూలుగా ఎవడైనా అడిగితే ప్రశ్నిస్తే అర్థం కాదు కదా, అందుకని అది కూడా వచ్చింది నేనున్నాను అని చెప్పి. పోయి దాన్ని ప్రశ్నించవచ్చు, మీరు చక్కగా వెళ్ళండి, అది ఎక్కడుందో కనుక్కోండి, హిమాలయాల్లోనే అడుగులు ఉన్నాయంట, అడుగులు ఎమ్మటి నడుచుకుంటూ వెళ్ళి ప్రశ్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. మరియు ఈ వీడియో ఎవరికైనా చేరాలి అంటే మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి.